మిత్రులారా, మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏమైంది ఆంధ్రాలో? ఏమైంది? చిన్న ఆయనని చంపినోడు పోయిండని చెప్తుంది, కానీ మామని చంపినోడు వచ్చాడు కదా. మామని చెప్పులతో కొట్టి తిప్పినోడు, చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు, నేరస్తులే. అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. రైఫిల్ పట్టుకున్నోలే. ఇప్పుడు మైఫిల్ ఎక్కడ ఉన్నారు? రైఫిల్ రెడ్డే అయ్యి, మైఫిల్ రెడ్డి భవనం కదా, ప్యాలెస్ మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు. ఇప్పుడు మనం చేయవలసింది, 18 గంటలు పనిచేస్తాడ చంద్రబాబు నాయుడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్. 18 గంటలు పనిచేస్తాడు. మహా మేధావేట, మేధావా? వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి మీరండి, ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు, ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగునా గమ్ముండు సంవత్సరం, ఇది వన్ తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటారే. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్పరాసితో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది, ఆయన అంటే వంటవాని ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట, సైజ్ మా అంచనా వేయండి. ముగ్గురు వచ్చేది ఇక్కడికి, వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూఈస్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐఈస్ చీఫ్ మినిస్టర్ అంట. హూఈస్ అంటే ఐఈస్ అంటే రావిడని పక్కోడు అడిగినట. ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట. హూఈస్ అంటే ఐఈస్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని దాని భాష, మీ సమస్య చెప్తామని, నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని. ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. వాడు మేధావట, మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. ఎంత పొగరు నీకు, ఎవడరా నువ్వు? మా దయాదాక్షిణ్యం బతికినోడి, కుక్కకు బొక్కేసిన డిసిరేస్తే బతికినోడి, మామని చంపినోడి నువ్వు. ఆయనట ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిండట సంకీర్ణం. మనం ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట. మేము నీ ఎన్టీ రామారావును కల్లోకృతులు ఓడించినాం, తెలుసుకో. ఎక్కడ ఓడిపోయిండు? కల్లోకృతులు ఓడిపోయిండు కదా, బుద్ధుందా నీకు? చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకుని చేతుల్లో తుక్కు తుక్కుడే చూడగొట్టినాం. ఏం తెలుసు నీకు? రాజకీయాలు నేర్పుతారా మనకు? బ్రోకర్గాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెలుసుకో. నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలో? బద్మాస్ 400 ఆఫీసులు, బద్మాస్ 400 ఆఫీసులు కాకపోతే బేబు 400 ఆఫీసులు. దాంట్లో తెలివైనడు ఎవడుండడు, మంచివాడు ఎవడుండడు? నువ్వా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తావా? ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అంటాడు, కేసులు ఉన్నాయా? కేసులు ఉంటేనే ఇస్తాడా? కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు, పైసలు తీసుకుపోయి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు. నీకు ఏమన్నా ఇస్తారు? ఈ బ్రీఫ్ కేసులు, నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకందరూ తెలుసు. ఎటువంటి ఒక్కసారైనా పెళ్ళితే పేరు చెప్పినావాను, గద్దర్ 6 తూటాలు కాల్చి చెప్పినావాను, పేరు తెలుసా నీకు? గద్దర్ సంగతి, భువనగిరిలో 18 మందిని చంపించిన చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ 4, డిబిఆర్ఎంఎల్, నేతస్కుని, రాజంజాబి, నిజాం షుగర్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం, అన్ని మూసిందే నువ్వే కాదా? 169 కోట్లకు నిజాం షుగర్స్ను గోకరాజు గంగరాజు కమ్మలేదా నువ్వు? 32 వేల ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల? లక్షకు ఎకరం పెట్టుకుంటే కూడా 3200 కోట్లు కావాలి. గోకరాజు గంగరాజు ఎవడు? వానికి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనం అయింది. ముంబస్పల్లి అంటే మెదక్కి ఆనుకునే ఉంటుంది, ముంబస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది, సిరిసిల్ల బంద్ అయింది, జహీరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు ఇంటి ముఖం పట్టారు. ఏమి లేదు ఉందా? ఇప్పుడు షుగర్ పండిస్తున్నారు ఎక్కడన్నా? మనకి బుద్ధి లేదు. అరే తెలుసుకోరా నువ్వు,
మారిషస్లో చెరికే పండిస్తారు. మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉండేది, ఇప్పుడు దాన్ని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు. ఎందుకంటే దానికల్లా షుగర్ తీస్తలేరు. ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం, దాన్ని కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. దాని మొలాసిస్, మొలాసిస్ నుంచి ఇథనాల్, ఇథనాల్ నుంచి కరెంట్. అది తెలిసానికి సోయి సోయిన దాని మూసేస్తుంది కదా, మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంత మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది, అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది. వీడికి ఏం తెలుసు, బ్రోకర్ గానికి, వాడు వాడు జోకర్, వీడు బ్రోకర్. వీళ్ళు తెలంగాణ పరిపాలిస్తూ ఒప్పుకుంటాం, మనము ఈ దొంగలు పరిపాలిస్తూ ఒప్పుకుంటామా? తెలంగాణలో ఆంధ్రలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ఉన్నది క్లెప్టోక్రసీ. క్లెప్ట్ మనం చదువుకోమని ఏందో రాజకీయాలు, ఇద్దరికి తెలియదు, వాడికి చదువులేదు, వీనికి చదువులేదు, ఇద్దరికి చదువులేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై పీప్, రూల్ బై థీవ్స్, చోరతంత్రం ఉంది. క్లెప్టీన్ అంటే దొంగిలించడం గ్రీక్ మాటలో, క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రమే ఉంది. ఈ చోరులు పెట్టుకొచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు, ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోలే కూర్చుంటారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ పైసలు ఇస్తే చాలు, కేసీ వేణుగోపాల్కు, కొప్పుల రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయారు. చిన్నారెడ్డి దొరికింది కదా, మనం చూసినాం కదా, ఆ హెలిక తీసుకొని పోతే తీసుకొని పోయిండు, విమాన ప్రమాదం జరిగింది, కింది దిగింది, అది ఎవరు క్లెయిమ్ చేయలే. పైసలు ఎన్నో తీసుకుపోతున్నాడు చిన్నారెడ్డి. అట్లా ఇవ్వకపోతే ఇవ్వకపోతే తీసి పారేసాను ఆయన. నాలుగు సార్లు ఎందుకు మార్చిండ్రు? అంజే చిన్నారెడ్డి తర్వాత, అంజే అంజే తర్వాత, భవనం భవనం తర్వాత ఇంకోరు, ఎందుకు మార్చిండ్రు? పైసల కోసమే. ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు. ఆఖరికి నిజామును తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి 1956 దాకా బీజీ కేసుకర్ కేసు కూడా వేసిండు వాళ్ళ మీద. 56 అక్టోబర్ 31 వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహోద్రం, విద్రోహం అని పుచ్చలపల్లి సుందరం ఎందుకన్నాడు? విద్రోహం అని ఎందుకన్నాడంటే నిజాంలో తీసుకొచ్చి పెట్టిండు. 4000 మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేశారు నిజాం చెప్తేనే. రజాకారులు బోలే 50 అందరూ తెలుసు. రాజ్భవన్ ఉన్నాడు రాజ్పాల్గా, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దొంగలు కదా. అప్పటి నుంచి పడదా కాంగ్రెస్ వాళ్ళు, ఇదే చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా, ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణలో, అంత దుర్మార్గం నడుస్తున్నది. మనము ఒక్కటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజెడ్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మందల కంపెనీలు అన్నీ ఎవరు? అరబిందో కావచ్చు, హెట్రో కావచ్చు, వాడిది ఏంది దివీస్ కంపెనీ కావచ్చు, ఎంత మోసం. ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివీస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం, వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివీస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది ఉంది. మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం, తాళసింగారం, తేరటిపల్లి, తుమ్మలగూడు, అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనమైనాయి. ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు, జేకేసారం సర్పంచ్ ఇంకా ఉన్నాడు. తెలంగాణ వాళ్ళు కూడా అంత దొంగలే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా, ఇది 15 ఏళ్ల కింద సంగతి, ఉండగా ఈ జేకేసారం సర్పంచ్, ఆయన పేరు సైదులు, ఇప్పుడు కూడా ఆయనే సర్పంచ్. ఆయన పోయి ఆ ఆందోళన చేశారు, మొత్తం విషయం నీళ్ళు తాగలేకపోతున్నారు పెద్ద ఆ ఊర్లన్నీ అంతే, దోతిగూడెం, గీతిగూడెం, అన్ని ఊళ్ళు, పోచంపల్లి, గీచంపల్లి అంతా అదే. పోయి ఆందోళన చేశాం, చేసి పోయి చెప్పిండు. పోలీసు వాళ్ళు కేసులు, రోడ్డు మీదకి వస్తే కేసులు, పోలీస్ స్టేషన్ ముందు పోతే కేసులు, కంపెనీ ముందుకు పోతే కేసులు, 38 కేసులు రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ. రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయిండు. సార్ ఇట్లా మేము బతకాలనా సావాలనా ఇన్ని కేసులు అంటే, రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, అరే సైదులు నువ్వెవనివిరా, నువ్వు కుమ్మరవనివిరా, అంటే ఏంది రా నువ్వు కుండరా, ఆయన ఎవరు రా మురళీకృష్ణ ప్రసాద్, ఆయన కొండరా, కుండను తీసుకొని కొండను కొడతావురా, బెగు చురచూరు అవుతావురా. ఇది వాళ్ళ సంస్కృతి, కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి. ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళు ఎన్నుకుంటారు, దొంగలు దొంగలు ఎన్నుకుంటారు. చోర్ బడా చోర్, మహాచోర్. ఆ కాంగ్రెస్ పార్టీలు అంటే వీళ్ళే ఉంటారు, చోర్ బడా చోర్, మహాచోర్, లేకపోతే చోటా చోర్, అంతే ఇంకెవరు ఉండరు. అందుకనే నేను ఇంకా ఎక్కువలోకి పోను. ఫార్మా అంటేనే మోసం, ఎస్సీజెడ్లు అంటేనే మోసం, కంపెనీలు అంటేనే మోసం, హైటెక్ సిటీ అంటేనే మోసం. వాడు ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ వాడు ఫారెన్ కంపెనీ వాడు, ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే కూలిపోయింది, ఈడ మేడిగడ్డ కుట్టినోడు కూడా వాడే, మేడిగడ్డ బొందరగడ్డ అయింది, ఎల్ఎన్టీ వాడే కదా, అంతా వేడే కదా చేసింది, వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా. మనం చూసినాం అందరికంటే స్పీడ్గా ఉరికేండు అంబానీలు, పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు, అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా? నోమ్ చామ్స్కి చెప్పిండు, ది ఓపులెన్స్ ఆఫ్ ది న్యూ రీచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ అంటే బిచ్చమెత్తుకునే దేశాలే,
పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ వెస్ట్. అంటే ప్రిన్స్ చార్లెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు, అంత ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఉరికిండు అమ్మాయిని ఉత్తరే ఉండు, ఎవరు కురకలే, ఎవరు కురికిండు, 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు, సిగ్గుందా? దేశం అడుగుతా ఎవరి వయసు ఎవరి జమ్మురాది పెడితే ఎవరి కోసం ఉరికిండు? వాడు తెల్ల తోలడు వస్తున్నాడు అమెరికా నుంచి ఒక కంపెనీ వాడు, వాని కోసం ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయాడు. అంటే వీళ్ళంతా బ్రోకర్లే, తెల్ల తోళ్ళకు బ్రోకర్లు, వీళ్ళు వాళ్ళకు బ్రోకరు, మోదీ మోదీకి బ్రోకరు, రేవంత్ రెడ్డి బ్రోకర్, అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా, మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్ ఒకటే కదా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలి. భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలత రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు వీరన్న రావాలి. వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి, వీళ్ళని చార్మినార్కి వెళ్ళి ఆడదీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్ పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర రుద్దేయాలి. మనకు సోయి లేదు, సోయి లేకపోతే అప్పుడు మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి, మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి, ఒక్కొక్కరిని భర్తం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ఇన్న మొదటి రాసింది కదా దగాపడ్డ తెలంగాణ పుస్తకం రాసింది, మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి ఒకటి. పడతనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు, తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇదేమి రాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసినది ఏ మూసినది, మూసినదిని మూరి మూసిన మురికాళ్ళు ముఖం కట్టుకోమని వాడిని 100,000 కోట్లు తెస్తాను, ఏడికెళ్ళి తెస్తాను, మీకు రైతులకే ఇస్తాను పైసలు లేవు, ఏడికెళ్ళి ఇస్తాను, ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుంటు వీడు, అంత మొత్తం డ్రామానే చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు, మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క చేస్తాడు. ఆయన హెచ్ఎం హెచ్ఎంవి అని ఉండేది కదా పూర్వం, హెచ్ఎంవి అంటే హెచ్ఎంవి అంటే ఏంటంటే హిస్ మాస్టర్స్ వాయిస్. హిస్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయన వాయిస్ ఈయన, హెచ్ఎంవీఏ కదా. అందుకనే వీళ్ళందరూ తీసుకొని పోయి మూసినది మురికాళ్ళ తొక్కాలి, అప్పుడే వస్తుంది తెలంగాణ, ప్రజల తెలంగాణ వస్తుంది. అప్పటిదాకా దొంగల తెలంగాణ ఉంటుంది. ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది. చివరికి ఒక విషయం చెప్తా, పోలవరం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు. అర్ధరాత్రి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు, ఆ తర్వాత విభజన చట్టం లేదది, ఆ తర్వాత ఆర్డినెన్స్ను బిల్లు పెట్టిండ్రు. ఒక్కరు మాట్లాడలే పార్లమెంట్లో. ఏమైంది ఇప్పుడు పోలవరం వల్ల? ఇప్పటికే నవగ్రహాలయం, భద్రాచలం బూరుగుంపాడు, భద్రాచలం, వర్రామచంద్రాపురం అన్నీ ఇచ్చేసినాడు. ఇచ్చేస్తే ఏమైంది? ఒక్కరోజు మాట్లాడలేదు, ఇవన్నీ ఇచ్చేసినారు. మొన్న అడుగుతున్నాడు 5 ఊర్లు ఇస్తే చాలట విభజన, 5 ఆర్లా 7 మండలాలు అటు కలిపితే 2.5 లక్షల మంది 250 గ్రామాలు అన్ని పోతున్నాయి. కోయలు కొండరెడ్డి 2.5 లక్షల మంది కోయలు కొండరెడ్డి నిర్వాసితులు అవుతున్నారు. సరే అది వేరే విషయం, ఢిల్లీ ఉన్న వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఏమైంది? కొంచెం ఘట్టంగానే ఇగో ఈయన అదే జిల్లా కదా, భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా, కళ్యాణఘట్టం మునిగింది కదా, నవగ్రహాలయం మునిగింది కదా, ఆంజనేయ స్వామి గుడి మునిగింది కదా. వందల సోషల్ మీడియాలో 100 పోస్టింగ్లు వచ్చినాయి, ఏమేమి ఎట్లా ప్రమాదం ఉందో భద్రాచలానికి. ఇంకా 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది, ఇంకా 10 అడుగులు లేపితే మొత్తం భద్రాచలం టౌన్ మునుగుతుంది, దేవుడు కూడా మునుగుతాడు. ఆ గుడి కట్టినందుకు దానిషా మహమ్మద్ కులీ నువ్వు పైసలు ఎత్తుకుపోయిండు అనుకున్నాడు, పైసలు దొంగిలించిండు అని అంటే జైలు పెట్టిండు రామదాస్ను, గోపనను. తర్వాత తెలిసింది ఇది తినలేదు, గుడి కట్టిండు, జీర్ణోద్ధరణ అంత అప్పటికే గుడి ఉన్నది, జీర్ణోద్ధరణ చేసిండు అని తెలిసింది. తెలిస్తే ఆయన స్వయంగా అక్కడికి పోయి మహమ్మద్ కులీ ఎదురు పోయి అక్కడికి ఇప్పటికి బొమ్మ ఉంటుంది అక్కడ ముఖాల మీద నిలబడి, తప్పైంది మన్నించండి, విడుదల పెట్టుకుంటా మన్నించు, నాకు తెలియదు నువ్వు తిన్నవనుకున్నా, ఎంబెసిల్మెంట్ అనుకున్నా, నువ్వు మంచి పనిగా చేసినావు, పుణ్యం పనిగా చేసినావు, ఎందుకంటే నా తల్లి కూడా హిందువు ఆమె భాగీరథి, ఆయన భార్య మళ్ళా భాగమతి, తెలుసు ఆయనకు పొరపాటైందని చెప్పి లెంపలేసుకున్నాడు. ఒక ముస్లిం రాజు పొరపాటైందని చెప్పి లెంపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతున్నాడు. ఎక్కడున్నావు నువ్వు, దేశం ఎక్కడుంది? వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా, అది ఇస్తారట, మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది
చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసిర్రు. మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. భద్రాచలమే కాదు మొత్తం తెలంగాణ మునుగుతుంది. అందుకనే గట్టిగా పోరాటం చేయాలి, లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది. మళ్ళా మేల్కొనాలి. అప్పుడు మనం 5 అడుగుల లాఠీ లేపినాము, ఇప్పుడు 50 అడుగుల లాఠీ లేపాలి. లేకపోతే వీళ్ళకి సరిపోదు. పెద్ద చిన్న పాపలైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, చాలా పెద్ద కర్ర లేపాలి. ఒక్కొక్కని భర్తం పట్టాలి. బడితే పడదాం, భర్తం పడదాం. నమస్కారం.